వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూసారు కదా నైట్ చెల్లి బర్త్డే సెలబ్రేషన్. చూడండి డెకరేషన్, ఒక బెలూన్ కూడా ఓడలేదు. ఎప్పుడు ఒక బెలూన్ అన్నా ఓడేది డెకరేషన్ చేస్తే సార్ గట్టిగా ఉన్నాయన్నమాట. డెకరేషన్ ఎలా చేస్తుందో అలానే ఉంది. సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. దీక్షి పాప చూడండి షాంపూలు తెచ్చుకుంటుంది, తలకపోయాలండి మా దీక్షి తల్లి. పొద్దున్నే కేక్ తింది, కేక్ తిని మూత పోసుకుని చూడండి. వాళ్ళ డాడీ కేక్ పెట్టాడు అనమాట, కొద్ది పొద్దున్నే బాగుందా కేక్, పిండి పడ్డా కేక్. రాత్రి ఏం తినలా, పైన చాక్లెట్ ముక్కలు తింది, ఇంకా కేక్ అయితే ఏం తినలేదు. కేక్ కట్ చేసి ఇంకా సేపటికే బాగా కట్ చేసి ఇంకా పడుకుంది, పడుకోబెట్టేసాను నేను. సో నిన్న వీడియోలో గిఫ్ట్స్ ఇవన్నీ వీడియో అంతా చూసే ఉన్నారు అనుకున్నారు. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుంటారు అనుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చేసరికి మా చెల్లి బర్త్డే కదా, అలాగే మా తమ్ముడు బర్త్డే కూడా ఉంది. వాడి పిక్ నేను పెడతానమాట. చిన్న తమ్ముడు మా అమ్మ వాళ్ళ, మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి కొడుకు అనమాట. వాడే అందరికంటే చిన్నవాడు, లోహిత్ రెడ్డి. సో వాడికి కూడా మీ అందరూ విషెస్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ మా చెల్లికి మా తమ్ముడికి ఇద్దరికి ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడే అయితే లేచామన్నమాట, కొంచెము లేట్గానే లేచాము, నైట్ నిద్రపోయేసరికి లేట్ అయింది కదా. సో టిఫిన్ అయితే దోశకు పోసానమాట పెసరట్టు. సో పెసరట్టు ఉప్మా చేద్దామా, పెసరట్టు వారికేసి చేద్దామా అని అనుకుంటున్నాను. ఏదో ఒకటి చేసేస్తాను ఇప్పుడైతే. ఫస్ట్ అయితే టిఫిన్ అయితే తినేయాలి, కానీ పని ఫుల్గా ఉంది, మామూలుగా లేదు పని. రేపైతే మళ్ళీ మేము ఊరు వెళ్ళిపోతామన్నమాట. సో చాలా పని ఉంది ఈరోజు, అన్నీ చేసేసుకోవాలి. ఇంకా మేము బ్యాగ్లు కూడా అవి ఏమీ సర్దుకోలేదు, సర్దేసుకోవాలి బ్యాగ్స్ అవి. ఎందుకంటే రేపు పొద్దున్నే ఎంప్లాయీస్ ట్రైన్ ఉందన్నమాట, దానికి వెళ్తాం మేము. అదైతే జర్నీ చేసినట్టు ఉండదు, ఇలా పడుకున్న లైన్లోపు అయితే వెళ్ళిపోతాము. సో ఆ ట్రైన్కి అయితే వెళ్తాము. సో చాలా పని ఉంది. ఇప్పుడే గిన్నెలు అయితే కడిగేశాను నేను. సో చెల్లి అయితే పాపం బర్త్డే రోజు కూడా బట్టల దగ్గర ఉంది, ఇప్పుడు నేను కూడా వెళ్ళాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంతే, నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. దీక్షి వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళతో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతా. చూడండి నాటకాలు పోతుంది. ఓ మాట్లాడుతాను అనుకుంటా, చూస్తుంది మళ్ళీ మాట్లాడదు. ఈ మధ్య అంతే చేస్తుంది, ఇదివరకు అయితే ఫోన్లో చూసి మాట్లాడేది, ఇప్పుడైతే సరి ఆడుతుంది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, చూస్తుంది మళ్ళీ నవ్వుతుంది. వాళ్ళ డాడీ ఏమో మాట్లాడని చూస్తూ ఉన్నాడు, ఎలా చూస్తూ ఉందో చూడండి. సుమా అయితే పూజ అయితే చేసేస్తుంది, కర్పూరం లేదన్నమాట. నాకేమో చెప్పలేదు, నేను వెళ్ళి తీసుకొచ్చేదాన్ని షాప్కి. ఇంకా ఆ ప్రమిదతోనే హారతి అయితే ఇచ్చేసింది. స్వీట్ అయితే ఏం చేయలేదు, లేట్ అయిపోయింది అప్పటికే. ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల ఇంకా దానిమ్మ పండు పెట్టేసి పూజ చేసుకుంది. మార్నింగ్ అయితే సింపుల్గా శారీ అయితే కట్టుకుంది. ఆ పిల్లకి శారీ చాలా ఇష్టము, అది ఎక్కువ కాస్ట్ ఉన్న శారీ కూడా కాదు, కానీ కట్టుకోవాలి కట్టుకోవాలని అయితే శారీ అయితే కట్టుకుందనమాట. నేను తీసుకున్న డ్రెస్ అయితే కొంచెం లూజ్ ఉంది, లేకపోతే అదే పిచ్చేదాన్నే. కొంచెం లూజ్గా ఉంది కదా, టైట్ చేసినాక వేసుకుంటుందని. ఇంకా వద్దు చిల్ల అయితే రెడీ అయిపోయి పూజ అది చేసేసుకుంది, శారీ అయితే కట్టుకుంది సింపుల్గా ప్లేన్ మామూలు శారీ అన్నమాట. సో నైట్ అయితే డ్రెస్ వేసుకుంది కదా, నేను తీసుకున్న డ్రెస్ ఉంది కానీ కొంచెం లూజ్ ఉంది. సో అందుకని ఇంకా శారీ అయితే కట్టుకుంది. పాయసం చేద్దాం అనుకున్నాము, లేచింది లేట్ ఇవాళ, నైట్ లేట్గానే పడుకున్నాం కదా, లేట్గా లేచాము, పాయసం అయితే చేయలేదు. ఇంకా ఈవినింగ్ చేస్తాను, ఈవినింగ్ పూజ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటుంది దేవుడి దగ్గర. సో మా హస్బెండ్ అయితే బయటకు అయితే ఏం వెళ్ళట్లేదు, మొన్న బయట తిన్నాము, బయట ఎక్కువ తిన్నాము, ఈ షాపింగ్ అవి తిరుగుతూ. సో ఈరోజు అయితే మా చెల్లికి ఇష్టమైన ఫ్రాన్స్ అయితే తీసుకురమ్మని పంపించాను మా హస్బెండ్ని. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఫ్రాన్స్. సో ఇప్పుడు అవైతే తీసుకురావడానికైతే వెళ్ళారు, ఇంకా అవ్వలేదంట, లేట్ అయింది. సో అవి తీసుకుని వస్తే మంచిగా
కర్రీ వండేసుకుని బిర్యానీ కానీ అలా ఏదో ఒకటి అనుకుని చేసుకుని తినాలి ప్రజెంట్. అయితే దీక్షి పాపను కూడా రెడీ చేశాను, నిద్రపోయింది, బాగా నిద్ర వచ్చేసింది. నైట్ తినలేదు కానీ కేక్ దీక్షి పాప మార్నింగ్ అయితే కేక్ తింది. కేక్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అసలు ఒక్క ముక్క తింటే ఆటోమేటిక్గా రెండు ముక్క తిందాం అనిపించింది. మొన్న నా బర్త్డే కేక్ అంటే ఈ కేకే నాకైతే బాగా నచ్చింది. సో మా చెల్లెమో లోపల కూర్చుందండి, ఇప్పుడే కొన్ని ఫొటోస్ అయితే తీశాను చెల్లివి శారీస్లో, అవి కూడా నేను పెడతానమాట, చూసి ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి. బిర్యానీ కోసం రైస్ అయితే హాఫ్ అయితే కుక్ అయింది, బాస్మతి రైస్తో చేస్తున్నాము. ఇవి బిర్యానీలోకి అన్నమాట. ఫ్రాన్స్ అన్నీ మసాలా పుదీనా కొత్తిమీర మొత్తం కలిపి పెట్టాము. ఇవేమో ఇప్పుడే వాష్ చేశాను అన్నమాట. ఇవి కర్రీ కోసము, కర్రీ వండుదామని 2 kgs అయితే తీసుకున్నాము. ఎక్కువ 2 kgs తీసుకున్నా ఎక్కువ అయితే రాలేదు. కర్రీ చేసే ముందు ఆయిల్లో అయితే ఒక 50% అలా కుక్ అయితే చేస్తున్నా అన్నమాట. ఫ్రాన్స్ని పసుపు వేసి కొంచెం చూడండి. బిర్యానీ అయితే ఇంకొక 10 minutes ఉంటే రెడీ అయిపోయింది. కుక్ అయిందో లేదో అని ఓపెన్ చేసి చూస్తున్నాడు మా హస్బెండ్. ఇదిగోండి ఫైనల్గా బిర్యానీ రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ చేసాము. ఇప్పుడైతే మంచిగా ఒక పట్టు లాగి చేయడమే. ఈరోజు మా చెల్లి బర్త్డే స్పెషల్. బయట అయితే ఏమీ వెళ్ళలేదు, తినలేదు, ఇంట్లోనే మంచిగా మేమే చేసుకుని తింటున్నాము. షాపింగ్ అని వెళ్తూ బయటే తింటున్నాము అన్నమాట ఎక్కువ, రెస్టారెంట్లో అదని ఇదని ఫ్రైడ్ రైస్లు అని చికెన్ అని. సో ఈరోజు అయితే ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం. దీక్షకి కొంచెం అన్నం చల్లారి చేస్తే తింటుంది, ఆ 2 ముద్దలు తింటుంది. తర్వాత అన్నం అంతా కింద వేసేసి అంతా జిమ్మేస్తూ ఉంటుంది. బాగా అలవాటు పెప్పింది దీక్షి. అన్నము ఏదైనా కేక్ అయినా సరే వెళ్ళి ముందు గిన్నె అయితే తెచ్చేసుకుంటుంది, గిన్నెలో తనకు పెట్టి అలాంట తనే తింటుందంట, మనం అయితే పెట్టొద్దంట. బాగా నేర్చుకుంది. ఉండి బిర్యానీ కర్రీ కూడా వేసేస్తుంది అన్నమాట ప్లేట్లో. ముగ్గురం అయితే ప్లేట్లో పెట్టేసుకుని తినేయడమే. కర్రీ కూడా బాగా కుదిరింది. బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ రెండు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. బయట మేము రోజు రెస్టారెంట్లో తిరిగే వాటికంటే ఇదే మాకు చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం అనిపించింది. మంచిగా తినేసి అయితే పడుకున్నాము. పడుకున్నా అయితే లేచాం అన్నమాట. అబ్బా మంచిగా అన్నం తినేసి అయితే పడుకున్నాము అందరము. ఇప్పుడే అయితే లేచాము. దీక్ష కూడా ఇప్పుడే మాతో పాటే లేచింది. అదాపు మా చెల్లి నా వీడియోనే చూస్తుంది. పాపవే దీక్ష పాపకేమో చెప్పులు తీసుకోలేదు, అదొక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఆ చెప్పులు తీసుకురావడానికని వాళ్ళ డాడీ అయితే వెళ్ళాడు. ఏం తీసుకురావడానికి వెళ్ళాడు డాడీ? దీక్ష పాప ఇంకా వాళ్ళ పిన్ని పెళ్లి చెప్పులు కొన్నాం కదా, అసలు ఇంకా అవి వేసుకుని తెగ తిరుగుతుంది. దీక్ష చెప్పులు తెగిపోయినాయి, ఉన్న గత కూడా ఏం లేవు ప్రస్తుతము, కొనేదాకా అసలు ఉండేదట్లేదు. అందుకే కొడదాం పిన్నిని కొట్టండి. ఈరోజు కూడా ఈ పూట కూడా ఏమి ఉండే పని లేదన్నమాట. పొద్దున్న బిర్యానీ ఉంది, అది వేడి చేసుకుని తినేయడమే. మేమైతే లగేజ్ అవి సర్దుకోవాలి, రేపు మార్నింగ్ ట్రైన్ ఉందన్నమాట, దానికోసం అయితే బ్యాగ్లు అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇగో డెకరేషన్ కూడా మొత్తం తీసేయాలన్నమాట. మేము వెళ్ళిపోతాం కదా మళ్ళీ అంతే గోడ కతుక్కుని ఉండిపోతాయి. సో ఇప్పుడైతే ఇవన్నీ తీసేయాలి ముందు. దీక్షని కూడా రెడీ చేశాను అన్నమాట, వాళ్ళ కొత్త ఫ్రాక్ వేసి. ఈ ఫ్రాక్ వాళ్ళ పిన్ని కుట్టిన ఫ్రాక్, ఎంత బాగుంటుందో, బటర్ఫ్లైలా ఉంటుంది. దీక్ష ఇది కొంచెం దూరంగా వెళ్ళమ్మా, కొనిపించట్లేదు నువ్వు పొద్దున్నీ షాంపూలు వదలట్లేదు మా చింతల్లి. చూడండి డ్రెస్ భలే ఉంటుంది. అమ్మా ఇటు ఈరోజు మా దీక్షకి బొట్టు చక్కగా పెట్టాము, నిద్రపోయింది, స్నానం చేయగానే
నిద్రపోయినప్పుడైతే ఇలా పెట్టించుకుంటుంది, నోట్లోకి వెళ్తుంది షాంపూ. ఆయా నానా, నాన్న ఏడి, నాన్న ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. డోర్ దీపు, డాడీ వచ్చాడు. డోర్ దీపు, వెళ్ళు. తీ డోర్ తీ. బుట్ట బొమ్మ దీక్షి. ఏది చూడండి, మొత్తం అయితే సర్దేశాము. ఎంత అయిందో, 1, 2, 3, 4, 5 బ్యాగ్లు అయినాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే మేమే తీసుకుపోవాలి. డెకరేషన్ కొన్ని మనీ ప్లాంట్ లీవ్స్ అవన్నీ అయితే తీసేసింది. ఇంక ఇవి కూడా తీయాలి. తీయబుద్ధి కాలేదు, మంచిగా ఉన్నాయన్నమాట. సర్లే అని ఉన్నన్ని రోజులు ఉంటాయిలే అని వదిలేద్దాం అనుకుంటున్నాము. అయితే ఇంకా అన్నం అయితే తినేస్తాం, బాగా లేట్ అయిపోతుంది. సో అన్నం తినేసేసి ఇంకా పడుకోవడమే. మళ్ళీ పొద్దున్నే లెగవాలి, 3 లేచి ఏమైనా టిఫిన్ అది చేసుకోవాలి. మళ్ళీ ట్రైన్ వచ్చేసరికి 5:30 ఇక్కడ నుంచి బయలుదేరాలి కదా. సో అందుకే పెందలాడైతే పడుకోవడమే. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.